అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో మీడియా సోదరుల కోసం ప్రెస్ క్లబ్ తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బీకే పార్థసారథి సంకల్పించారు. వెంటనే అమలు చేయడంలో భాగంగా 8 లక్షల రూపాయలు ప్రకటించి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణానికి నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా 2 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి మీడియా సోదరుల కళ నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. అవాస్తవాలను కొన్ని పత్రికలు వ్రాస్తున్నాయని, మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని కోరారు. పెనుగొండ మీడియా అధ్యక్షులు ఎమ్మెల్యేకి కండువ కప్పి సన్మానించారు. చిహ్నము 3 సింహాలు అవునా కదా, 3 సింహాలు కాబట్టి దానికి మన ఎమ్మెల్యే గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత బిజీ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చి మీ యొక్క సైట్ ని ప్రారంభోత్సవానికి పాల్గొన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి అందరి తరఫున ధన్యవాదాలు. మరి ఇంకొక విషయం ఏమంటే మన ఎంఆర్ఓ గారు ఇచ్చిన సోదరులు సోదరి మరులు గంటే సరిపోతుంది కాబట్టి అధిక ముఖ్యంగా పాత్రికేయులు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులు సోదరి మనులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఎన్నో రోజుల నుండి పెనుగొండ పట్టణంలో ప్రెస్ క్లబ్ కావాలనేది ఒక చిరకాల వాంఛ. జరిగిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక అందుబాటులో ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని ఏమైనా ప్రెస్ మీటింగ్లు కానీ ఇతరత్ర ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకున్న దానికి ఒక చక్కని వేదిక ఉంటుంది. ఇది 8 లక్షలు ఇచ్చాం కానీ భవిష్యత్తులో ఇంకా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే పత్రికలకు ఒక విశ్వసనీయత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాన్ని వార్తలుగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సినటువంటి పత్రికలు ఈరోజు అక్కడ కొన్ని అపశృతులు అదేవిధంగా కొన్ని పొరపాట్లు వాస్తవాలు కానివి ప్రజల తప్పుదోవులు పట్టించే విధంగా కొన్ని పత్రికలు రాయడం చాలా బాధగా ఉంటది. వాస్తవాలు రాస్తే ఎవరికి వార్తలు రాస్తేనే దానికి మంచి భవిష్యత్తు ఉంటది. ఆ పత్రికలకి మన్నన ఉంటది ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు ప్రజాస్వామ్య ముందులే మేము ఏది పడితే అది రాస్తామంటే ప్రజలు ఎవరు ఉపేక్షించారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాల్లో ప్రభుత్వమే పొరపాట్లు చేస్తున్నాయండి. ప్రజల మధ్య ఎవరైనా కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు వాస్తవాలు రాయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మేము కూడా దానికి సమర్థిస్తా ఉన్నాం. మీరు రాయొద్దని చెప్పడంలో కానీ వాస్తవాన్ని వార్తలుగా రాసి మన్నలు పొందడం తప్ప ఏదో వాల్ పోస్టర్లు కాదా ఒక పార్టీలకు ఒక దీనికో మీరు ఆ విధంగా ఉండడం శ్రేయస్.